हेलो वेलकम टू ला एक्सलेंस ज्योग्राफिकल इंडिकेटर्स अनेटुवंटि टापिक मन की प्रिलिम्स लो चाला इंपॉर्टेंट मरी आ कॉन्टेक्स्ट लो मन यूपीएससी प्रिलिम्स रिलेटेड गा 2019-20 ई रेंडु संवत्सरालकु संबंधिंचिनटुवंटि इंपॉर्टेंट जीआई टैग्स एवेवी न्यूस लो उन्नायि वाटि गुरिंचि चूद्दाम राइट मरी स्टार्ट चेद्दामा మరి ఏ ఏ జిఐ ట్యాగ్స్ ఉన్నాయని తెలుసుకునే ముందు ఒకసారి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా మేధో సంపత్తి హక్కులు అంటాం తెలుగులో. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి మనకి 5 రకాలుగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనం కేటగరైజ్ చేస్తే పేటెంట్ అని, ఇండస్ట్రియల్ డిజైన్ అని, ట్రేడ్ మార్క్ అని, జిఐ అని, కాపీ రైట్ అని అంటాం. ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతుంది జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే దానికి సంబంధించి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ పర్టిక్యులర్ గుడ్ దాని యొక్క ఆరిజిన్స్ వాటికి స్పెషాలిటీస్ ఉంటాయి అంటే ఒక యూనిక్ క్వాలిటీ లేదా స్పెషల్ క్వాలిటీ ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రోడక్ట్కి ఉంటే ఆ ప్రాంతం పేరు మీదుగా దానికి జిఐ అనేటటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తారన్నమాట. దీన్ని అసలు ఏ వేటిని గుర్తించాలి, ఎలా గుర్తించాలి, అవి వస్తే ఏమవుతుంది, వాటన్నిటికీ సంబంధించి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అనేది తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 10 సంవత్సరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ అనేటటువంటిది ఫస్ట్ మనము ఇచ్చినటువంటి జిఐ ట్యాగ్ అన్నమాట. ఇండియాలో జిఐ ట్యాగ్ లభించినటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి, డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. సో మరి దానికి 10 సంవత్సరాల వరకు ఆ గుర్తింపు ఉంటుంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రెన్యూ చేసుకోవాలి. రెన్యూ కావాలంటే చేసుకోవచ్చు అన్నమాట. కానీ దాన్ని ట్రాన్స్ఫరబుల్, ఓకే నాకు వద్దు జిఐ ట్యాగ్ ఇంకొకరికి ఇవ్వు అనే దానికి లేదు. సో రెన్యూ చేసుకోవచ్చు, రైట్, రెన్యూ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫరబుల్ అంటే మా హక్కుల్ని మీకు ఇస్తున్నాము అన్నట్టుగా చెప్పే హక్కు లేదన్నమాట. ఈ విధంగా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇవి ఇవ్వడం అనేటటువంటిది డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాము. డబ్ల్యూటీఓ కింద ట్రిప్స్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని. సో ఈ ట్రిప్స్ అనేటటువంటి దాని కింద, డబ్ల్యూటీఓలోని ట్రిప్స్ అనే దాని కింద జిఐ ట్యాగ్స్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేటటువంటిది ఉంటుంది. మరి లాస్ట్ 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఏ ఏ గూడ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయో వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ కాశ్మీర్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు అంటాం. కాశ్మీర్ సాఫ్రాన్ అనేటటువంటి దానికి 2020 జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇది కాస్ట్లీయెస్ట్ స్పైస్ అన్నమాట, వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ స్పైస్. దీనికి సంబంధించి ఇదిగోండి ఇమేజ్ అనేటటువంటి ఇక్కడ ఉంది. దీని నుంచి ప్రిలిమ్స్లో అడగగలిగేటటువంటి పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైనా ప్రిలిమ్స్లో ఏమడగచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ ప్రాంతంలో కరేవా ల్యాండ్స్ అంటాం, కరేవా ల్యాండ్స్ అనేటటువంటివి హైల్యాండ్స్, ఎత్తు ప్రాంతాలన్నమాట. హైల్యాండ్స్లో ఈ కుంకుమ పువ్వు అనేటటువంటిది పెరుగుతుంది. ఇరాన్ అనేటటువంటిది ప్రపంచంలోనే కుంకుమ పువ్వు ప్రొడక్షన్లో లేదా సాఫ్రాన్ ప్రొడక్షన్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇండియా అనేటటువంటిది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో, మన ఇండియా ఒక్కటే, వరల్డ్లోనే హై ఆల్టిట్యూడ్ రీజన్లో పండేటటువంటి సాఫ్రాన్లో మనదే. ఇంత హై ఆల్టిట్యూడ్ రీజన్లో పండేటటువంటి వాటిలో హై క్వాలిటీది మన కాశ్మీర్ సాఫ్రానే అన్నమాట. సాఫ్రాన్ అనేది హిమాచల్ ప్రదేశ్లో కూడా గ్రో చేస్తారు. కాశ్మీర్ అనేది మేజర్ స్టేట్, హిమాచల్ ప్రదేశ్లో కూడా గ్రో చేయడం జరుగుతుంది. దీన్ని మెడిసిన్, కాస్మెటిక్స్, ఫుడ్ వీటన్నిటిలో కూడా దీన్ని వాడతాము. నెక్స్ట్ వచ్చేటప్పటికీ సొహ్రాయ్ కొవర్ పెయింటింగ్స్. సొహ్రాయ్ కొవర్ పెయింటింగ్స్ అనేటటువంటి జార్ఖండ్ రీజన్కి సంబంధించినటువంటి ట్రెడిషనల్ రిచువలిస్టిక్ మ్యూరాల్. మ్యూరాల్ అంటే ఏంటి, జనరల్గా వాల్ పెయింటింగ్స్ని మ్యూరాల్ పెయింటింగ్స్ అని అంటాం. మ్యూరాల్ పెయింటింగ్ ఇది 2020 దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. జనరల్గా వాల్స్ మీద పెయింట్ చేస్తారు, ఇప్పుడు అదర్ సర్ఫేసెస్ అంటే క్లాత్స్ మీద ఇలా కూడా పెయింటింగ్స్ ఈ సొహారీ కొవర్ పెయింటింగ్స్ అనేవి వేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్, ఇప్పుడు రీసెంట్గా పబ్లిక్ ప్లేసెస్ అయినటువంటి జార్ఖండ్లో బిర్సా ముండా ఎయిర్పోర్ట్, రాంచీలో హజీరాబాగ్, టాటానగర్ రైల్వే స్టేషన్స్, వీటన్నిటిలో కూడా ఈ ఆర్ట్ ఫామ్ అనేది ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, జార్ఖండ్ ప్రాంతంలో ఉండేటటువంటి సంథాల్ అనేటటువంటి ట్రైబల్స్, సంథాల్ ట్రైబల్స్ వాళ్ళ యొక్క ఫెస్టివల్ పేరు ఈ సొహ్రాయ్ అన్నమాట, సొహ్రాయ్. సో ఇది అగ్రికల్చరల్ ఫెస్టివల్, హార్వెస్ట్ ఫెస్టివల్. ఆ టైంలో గోడల మీద, వీటి మీద సంథాల్ ట్రైబల్ విమెన్ ఈ పెయింట్స్ ఇవి వేస్తూ ఉంటారన్నమాట. సో వీటికి ట్రెడిషనల్ రిచువలిస్టిక్ పెయింటింగ్స్ స్టేట్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో వీటికి పెయింటింగ్స్కి గుర్తింపు అనేటటువంటిది రావడం జరిగింది. సంథాల్ ట్రైబ్ గుర్తుపెట్టుకుంటారు కదా.
నెక్స్ట్ తేలియా రుమాల్. తేలియా రుమాల్ మన మన తెలంగాణకు సంబంధించింది. 2020లో దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. హ్యాండ్ మేడ్ కాటన్ టెక్స్టైల్. సో వీటితో కర్చీఫ్స్, ఇలా రుమాల్స్, మనకి స్కార్ఫ్స్ లాంటివి, శారీస్, టర్బన్స్ ఇలాంటివన్నీ రకాలైనటువంటివి దీంతో తయారు చేస్తూ ఉంటారు. రెడ్ బ్లాక్ వైట్ కాంబినేషన్స్లో ఇది మనకు లభిస్తూ ఉంటుంది. నిజాం టైంలో ఈ రుమాల్ అనేటటువంటిది చుట్టుకోవడం, తలకు చుట్టుకోవడం, ఇది అప్పట్లో ఒక స్టేటస్ సింబల్గా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. సో వాళ్ళ అంటే ఈ నిజాం టైంలో వీల్ అంటే మొహానికి కప్పుకునే గుడ్డ. సో అలాగ టర్బన్ క్లాత్గా కూడా ఈ తేలియా రుమాల్ అనే వాటిని వాడుతున్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది హ్యాండ్ మేడ్ మాత్రమే, మెషిన్స్తో ఇది చేయడానికి లేదు. నాచురల్ కలర్స్ని యూజ్ చేసి హ్యాండ్ మేడ్గా తయారు చేసేటటువంటిది ఈ తేలియా రుమాల్ అన్నమాట. నెక్స్ట్ చాక్హో. చాక్హో అనేటటువంటిది మణిపూర్కి సంబంధించినటువంటి బ్లాక్ రైస్. చూస్తున్నారా, బ్లాక్ కలర్లో ఉంటుంది రైస్ అనేటటువంటి. 2020లో దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. దీనికి ఒక స్పెషల్ స్మెల్ అనేది ఉంటుంది, స్పెషల్ అరోమా అనేటటువంటిది ఉంటుందన్నమాట. జనరలీ కమ్యూనిటీ ఫీస్, కమ్యూనిటీ ఫీస్లు అంటే అందరూ కలిసి ఏదైనా పండుగలు, ఉత్సవాలు లాంటివి జరుపుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా భోజనం చేసే టైంలో అప్పుడు దీంతో తయారు చేస్తూ ఉంటారు. దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఇది లాంగ్ టైం తీసుకుంటుంది, ఇది ఉడకడానికి టైం చాలా తీసుకుంటుంది. మణిపూర్ యొక్క వెట్లాండ్స్, చిత్తడి నేలలో ఈ రైస్ అనేటటువంటిది ఎక్కువగా పండుతూ ఉంటుంది. చాక్హో ఏ స్టేట్కి సంబంధించింది? మణిపూర్. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తున్నాయి కదా, ఇది చాక్హో ఖీర్ అన్నమాట, పాయసం. దాంతో పాయసం కూడా చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గోరఖ్పూర్. యూపీలో గోరఖ్పూర్ టెరకోటా ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా 2020లో జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. ఇది సెంచరీస్ ఓల్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్. ఇక్కడ చూసారా, ఫర్ ఇలా నగలు ఇవన్నీ ఉన్నాయి, ఆర్నమెంట్స్, అవన్నీ కూడా హ్యాండ్ అప్లైడ్, చేత్తోనే అప్లై చేస్తారన్నమాట. పాటర్స్, ఈ వీటిని తయారు చేసే వాళ్ళు రకరకాలైనటువంటి బొమ్మలు, హార్సెస్, ఎలిఫెంట్స్, చిన్న చిన్న గణేష ఫేసెస్ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. నాచురల్ కలర్స్ని ఇక్కడ వాడతారు, దానివల్ల అవి చూడడానికి చాలా నాచురల్గాను, ప్లస్ లాంగ్ లైఫ్ అనేది కూడా వీటికి ఉంటుంది. నార్మల్ పెయింట్స్ వేస్తే త్వరగా కలర్ పోతూ ఉంటుంది, సో లాంగ్ లైఫ్ ఉండే విధంగా ఉంటుంది అది. ఈ గోరఖ్పూర్ టెరకోటా ఫిగర్స్ వీటికి ఉన్నటువంటి స్పెషాలిటీ. చూస్తున్నారా, హ్యాండ్ మేడ్ ఇది. నెక్స్ట్ కోవిల్ పట్టి కదలాయి మిఠాయ్ అంటున్నారు. ఇది మన తమిళనాడుకు సంబంధించినటువంటి పల్లీ పట్టి అంటాం కదా, అదనమాట. 2020లో దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. ఇది జాగ్రి బెల్లము మరియు పల్లీలు, గ్రౌండ్ నట్. సో వీటితో తయారు చేస్తూ దగ్గరలో ఉండేటటువంటి తంబిరబాని రివర్ అనేటటువంటి రివర్ దగ్గర నుంచి వాటర్ తెచ్చి, కోవిల్ పట్టి అనే ప్లేస్ ఇది, సో ఆ వాటర్ తెచ్చి దాన్ని కలిపి దీన్ని తయారు చేస్తారు. గ్రౌండ్ నట్స్ లోకల్గా ఉండేటటువంటి బ్లాక్ సాయిల్, నల్లరేగడి నేలల్లో పండించే వాటిని స్పెషల్గా చూస్ చేసుకొని వాడతారు. ఆర్గానిక్ జాగరి అనేది వాడతారు. తూత్తుకుడి డిస్ట్రిక్ట్లోని కోవిల్ పట్టి అనే ప్రాంతంలో దీన్ని తయారు చేస్తారన్నమాట. తమిళనాడు స్టేట్లో ఇది చాలా ఫేమస్ స్వీట్ ట్రెడిషన్ అన్నమాట. నెక్స్ట్ దుండిగల్ లాక్. దుండిగల్ అనేటటువంటి ప్రదేశం తమిళనాడులో ఉంది. మీరు గమనించి ఉంటారు, కొన్ని ప్రిజన్స్ వీటికి ఇంక నీకు దుండిగల్ లాక్ వేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ఎవరైనా బయటకు వెళ్తున్నారు అన్నప్పుడు దుండిగల్ లాక్ వేస్తాను అంటారు. అంటే ఏంటి దాని మీనింగ్, అంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఏ దొంగ అయినా సరే దాన్ని పగలగొట్టలేడు అన్న మీనింగ్తో చెప్పడం అన్నమాట. సుపీరియర్ క్వాలిటీ, డ్యూరబిలిటీ ఉంటుందనేది దీనికి ఉన్నటువంటి పేరు. 2020లో దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. మెనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రిజన్స్ ఇవన్నీ కూడా ఈ చేత్తో హ్యాండ్మేడ్ అన్నమాట, ఇవి చేత్తో చేసినటువంటి వీటిని వాడతారు. మెషిన్ మేడ్తో చేసిన వాటి బదులు హ్యాండ్మేడ్తో తయారు చేసిన దుండిగల్ లాక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకే తమిళనాడులోని దుండిగల్ అనేటటువంటి దాన్ని లాక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. లాక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో ఐరన్ ఓర్ అనేటటువంటిది అబాండెంట్గా ఉండడం వల్ల ఈ లాక్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఇక్కడ బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ కందంగి శారీస్. కందంగి శారీస్ అనేటటువంటివి సమ్మర్లో మనకు బాగా చెమటలు, ఇటు సౌత్ సైడ్ మనకి ఎక్కువ చెమటలు ఇవి ఉంటాయి కదా, సో ఆ టైంలో కట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి శారీస్ అన్నమాట. 2019లో దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. మాన్యువల్గా ట్రెడిషనల్ శారీ అన్నమాట, ట్రెడిషనల్ కాటన్ శారీ ఇది. ఈ శారీస్ అనేటటువంటివి కరైకుడి తాలూకులో, శివగంగా డిస్ట్రిక్ట్లో వీటిని తయారు చేస్తూ ఉంటారు. సమ్మర్ సీజన్లో జనరల్గా వీటిని కాంట్రాస్ట్ బార్డర్స్, చూడండి పెద్ద బార్డర్స్ ఇలా చెక్స్గా ఉంటాయన్నమాట ఈ శారీస్ అనేటటువంటివి. మనకి చాలా టెక్స్టైల్స్కి ఈ జిఐ ట్యాగ్స్ లభించడం జరిగిందండి. ప్రతి ఇయర్ ఎన్నో రకాలైనటువంటి టెక్స్టైల్స్కి జిఐ ట్యాగ్స్ అనేటటువంటివి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ పలాని పంచామృతం.
పంచామృతం చాలా బాగుంటుంది. పలాని పంచామృతం ఇది ఒక ప్రసాదం. ఈ ప్రసాదం అనేటటువంటిది 5 న్యాచురల్ సబ్స్టాన్సెస్ బనానా, జాగ్రి అంటే ఈ మన అరటిపండు, షుగరు, నెయ్యి, హనీ, కార్డమామ్ వీటన్నిటినీ వేసి దీన్ని తయారు చేస్తారు. న్యాచురల్ మెథడ్లోనే తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్గా స్టోరేజ్ ఏమీ ఉండదు. వీటిని డబ్బాల్లో వీటిలో పెట్టి అమ్ముతూ ఉంటారండి. వీటిని డబ్బాల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ప్రిజర్వర్స్ అలాంటివి ఏమీ ఉండవు. న్యాచురల్గానే తయారు చేస్తారు. అది ఎక్కువ రోజులు మన్నిక ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ ప్రసాదంని తమిళనాడు స్టేట్లో ఫస్ట్ టైం గుర్తించడం అన్నమాట. మనకి తిరుపతి లడ్డు టెంపుల్ ప్రసాదమే కదా, దానికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. కానీ ఇది లేటెస్ట్గా వచ్చింది కాబట్టి దీని గురించి చూస్తున్నాం. పలాని అన్న ప్లేస్ తమిళనాడులో. నెక్స్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది ఏంటి, త్వాల్హోపువాన్ అనేటటువంటిది. సో ఇది 2019 దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. మణిపూర్ కాదండి, మిజోరాం. సో మిజోరాం అనేటటువంటి స్టేట్కి సంబంధించినటువంటి ట్రెడిషనల్ క్లాత్ అనమాట, హ్యాండ్మేడ్ క్లాత్. చూడండి ఇక్కడ కలర్స్ కనిపిస్తుందా, అది. సో కొంచెం లావుగా ఉంటుంది ఈ క్లాత్ అనేటటువంటిది. మిజో లాంగ్వేజ్లో టు స్టాండ్ ఫర్మ్, నాట్ టు మూవ్ బ్యాక్వర్డ్, అంటే అటు ఇటు కదలకుండా చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటిది అని అనమాట. మిజో సొసైటీలో ఇది చాలా సిగ్నిఫికెన్స్ ఉండేటటువంటిది. మిజోరాం, ఐజ్వాల్ ఇలా చాలా టౌన్స్లో ఈ పర్టికులర్ క్లాత్ మేకింగ్ అనేటటువంటిది చాలా ఫేమస్ అనమాట. సో త్వాల్హోపువాన్ అనేటటువంటిది ఏ స్టేట్కి సంబంధించినటువంటి ట్రెడిషనల్ క్లాత్ ఫామ్, మిజోరాం. అదే స్టేట్కి సంబంధించి ఇదిగో మిజో పోన్చి అనేటటువంటిది, పోన్చి అనేటటువంటిది ఈ టైప్ ఆఫ్ క్లాత్ చాలా 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 ఫేమస్ అనమాట. అసలు మిజోరాం స్టేట్లోనే చాలా ఫేమస్ క్లాత్ అది. చాలా ప్రెస్టీజియస్గా కూడా ఫీల్ అవుతారు దాంతో చేసినటువంటి సారీస్, డ్రెస్సెస్ వీటన్నిటిని వేసుకోవడానికి. 2019 దీనికి మరి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. మిజోరాంకి సంబంధించిన షాల్ టెక్స్టైల్ అనమాట. ఇది మిజో లేడీస్ దీన్ని చాలా ప్రిఫర్ చేస్తారు. మిజోరాం ట్రెడిషనల్ ఫెస్టివల్స్, డ్యాన్సెస్లో దీన్ని ఈ క్లాత్ని వాడుతూ ఉంటారు. మిజో పువాన్చేయ్ అని అంటున్నారు. నెక్స్ట్ తిరూర్ బీటల్ వైన్ ఇన్ ఆఫ్ కేరళ. కేరళలో ఉండేటటువంటి తిరూర్ అనే ప్లేస్కి సంబంధించినటువంటి బీటల్ వైన్ అనమాట. ఇది మైల్డ్ స్టిమ్యులెంట్ యాక్షన్ని ఇస్తుంది. మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉంటాయి. సో జనరల్గా పాన్ మసాలా వీటిని చేయడానికి మనం తమలపాకులు అంటాం కదా, అవే అండి. చాలా మెడిసినల్, ఇండస్ట్రియల్, కల్చరల్ యూసేజెస్ కూడా దీనివల్ల ఉన్నాయి. డైజెస్టివ్ డిజార్డర్స్ని వాటిని ఇది కరెక్ట్ చేస్తుంది అంటున్నారు. కాకపోతే దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయండి. మనం చూసేటటువంటి మనకి ఇక్కడ లభించేటటువంటి వాటికంటే ఆకుల సైజు చాలా పెద్దగా ఉంటుంది. అది దాని యొక్క స్పెషాలిటీ. తిరూర్ కేరళ. నెక్స్ట్ ఒడిస్సా రసగుల్లా. ఇది వచ్చినప్పుడు చాలా కాంట్రవర్సీ కూడా అయింది. వెస్ట్ బెంగాల్ ఏమంటుంది, వెస్ట్ బెంగాల్ మా స్టేట్ది అసలు రసగుల్లా ఒడిస్సాది కాదు అని అన్నారనమాట. దానికోసం ఒక కమిటీని వేసి ఏ స్టేట్లో అది ఫస్ట్ ఆరిజినేట్ అయిందని కనుక్కొని ఆ తర్వాత ఒడిస్సా స్టేట్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. 2019 ఒడిస్సా రసగుల్లా దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఒడిస్సా. సో ఇది చీజ్ మరియు షుగర్ సిరప్, చక్కెర మరియు చీజ్, వెన్నతో తయారు చేస్తారు. దీన్ని పూరి టెంపుల్కి సంబంధించినటువంటి లార్డ్ జగన్నాథ్ స్వామికి ప్రసాదంగా దీన్ని ఇస్తూ ఉంటారనమాట. సో డిఫరెంట్ కలర్స్తో కూడా ఈ రసగుల్లాస్ అనేటటువంటి తయారు చేస్తూ ఉంటారు ఒడిస్సా రసగుల్లా. ఈ టెంపుల్కి సంబంధించిందన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో అడగచ్చు. నెక్స్ట్ కొడైకెనాల్స్ యొక్క మలాయ్ పూండు గార్లిక్. మలాయ్ పూండు అనేది ప్లేస్, గార్లిక్ తెలుసు కదా, తెల్ల వెల్లుల్లి అని పిలుస్తూ ఉంటారు. దాని యొక్క మెడిసినల్ మరియు ప్రిజర్వేటివ్ ప్రాపర్టీస్, దీని స్పెషాలిటీగా దీనికి జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ పొటెన్షియల్ ఉంది. సో దుండిగుల్ అనేటటువంటి ప్లేస్కి సంబంధించింది, కొడైకెనాల్ హిల్స్. సో ఈ హిల్లీ ఏరియాస్లో మిస్టీగా అంటే మంచు కురవడము ఇలా ఉంటుంది. సో దానివల్ల దానికి ఆ మెడిసినల్ ప్రాపర్టీ కానీ లాంగ్ షెల్ఫ్ లైఫ్ కానీ ఉండేటటువంటి ఆ క్యారెక్టరిస్టిక్ దీనికి ఉంటుంది అని చెప్తున్నారు. కొడైకెనాల్ గార్లిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కొల్హాపురి చప్పల్. సో ఇది చూసే ఉంటారు ఎక్కడ, మనకి చాలా చోట్ల ఇవి కనిపిస్తూ ఉంటాయి. కొల్హాపూర్ అన్నటువంటిది లెదర్ చెప్పులకి చాలా ఫేమస్ అనమాట. దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. కొల్హాపూర్ అనేటటువంటిది మహారాష్ట్రలో ఉన్నప్పటికీ మహారాష్ట్ర మరియు కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కొల్హాపూర్కి దగ్గరగా ఉన్నటువంటి 4 డిస్ట్రిక్ట్స్లో మరి వీటిని గుర్తించడం జరిగింది. 12th century నుంచి కూడా ఈ చెప్పల్ ప్రాక్టీస్ అనేటటువంటి జరుగుతూ ఉంది. మరి మనకి శివాజీ టైంలో కూడా ఈ కొల్హాపురి చెప్పల్స్ వీటిని బాగా ప్రమోట్ చేయడం జరిగిందనమాట.
రైట్. కొల్హాపురి చెప్పల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. మరి వీటికి ఇప్పుడున్నటువంటి కొత్త కొత్త మోడర్న్ మెషిన్ మేడ్ చెప్పలతో పోలిస్తే వీటి డిమాండ్ తగ్గిపోతూ వస్తుంది. ఏదో ట్రెడిషనల్గా ఇలా వేసుకోవడం తప్ప యూజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది, దానికి ఆదరణ పెంచాలి అన్నట్టుగా కూడా రీసెంట్గా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. అందువల్ల కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎరోడ్ టర్మరిక్. ఇందాక ఎరోడ్ టర్మరిక్ అనేది తమిళనాడుకు సంబంధించింది. 2019లో దీనికి జిఐ ట్యాగ్ లభించడం జరిగిందండి. ఎరోడ్ టర్మరిక్ అనేటటువంటిది రైజోమ్ బోత్ ఫింగర్ అండ్ బల్బ్. ఫింగర్ అంటే ఏంటి, ఇలా పొడుగ్గా ఉండేటటువంటిది, బల్బ్ ఇలా రౌండ్గా ఉండేటటువంటి రెండు రకాలైనటువంటి టర్మరిక్ పసుపు అంట. పసుపు రెండు రకాలుగాను ఇక్కడ పండుతుంది. క్వాలిటీ అనేటటువంటిది హయ్యెస్ట్ ఫామ్లో ఉంటుంది. పెస్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా దీనికి ఉంటుంది. బాయిలింగ్ చేసిన ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు కదా, పసుపుని ఎలా తయారు చేస్తారు, ఉడకబెట్టి అలాగా అమ్ముతూ ఉంటారు. దానికి పెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా కాలం అది నిల్వ ఉంటుంది. సో ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ని గుర్తించి తమిళనాడు ఎరోడ్కి సంబంధించినటువంటి ఈ పసుపు కొమ్ములు అంటారు, వీటికి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. నెక్స్ట్ కాందమాల్ టర్మరిక్. ఇది మనకి చాలాసార్లు న్యూస్లో కూడా ఉంది. ఒడిస్సాకు సంబంధించినటువంటి కాందమాల్ డిస్ట్రిక్ట్, పావర్టీలో ఇది, ఇక్కడ ఎక్కువ పావర్టీ కూడా ఉంటుంది. సో టర్మరిక్ ఆఫ్ ఒడిస్సా, సో సదర్న్ ఒడిస్సాలో ఇది ఎక్కువగా పండుతూ ఉంటుంది. దీని హీలింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మెడిసిన్లో వాడుతూ ఉంటారు. అరోమా అంటే దీని మంచి స్మెల్ అనేటటువంటిది దీనికి ఉంటుంది. కాందమాల్ హల్దీ అనేటటువంటిది క్లాస్ 30 టైప్లో హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ హల్దీ లేదా టర్మరిక్ క్లాస్ కింద పెట్టడం జరిగింది. జిఐ ట్యాగ్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ఫార్మర్స్కి సరైనటువంటి ధర లభించట్లేదు అన్నటువంటిది కంప్లైంట్ అన్నమాట. నెక్స్ట్ 2019లో కొన్ని వెరైటీస్ ఆఫ్ ఇండియన్ కాఫీకి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. డిఫరెంట్ రీజనల్ వేరియేషన్స్ని దృష్టిలో పెట్టుకొని 5 రకాలైనటువంటి కాఫీ వెరైటీస్కి ఒకేసారి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. కూర్గ్ అరబికా కాఫీ, సో కర్ణాటకలో కూర్గ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. వాయనాడ్ రోబస్టా కాఫీ, ఇది కేరళకు సంబంధించి. చిక్కమంగళూర్ అరబికా కాఫీ కర్ణాటకకు సంబంధించి. అరకు వ్యాలీ అరబికా కాఫీ, ఇది మన వైజాగ్ అరకు వ్యాలీకి సంబంధించి. బాబు బుదంగిరి హిల్స్ అరబికా కాఫీ, ఇది కర్ణాటకకు సంబంధించి. మీరు గమనిస్తున్నారా, కర్ణాటక, కేరళ, ఇక్కడ మన ఏపీ ఇవే ఉన్నాయి. అంటే మనకి ఏపీని తీసేస్తే కర్ణాటక, కేరళ, వీటిలో కర్ణాటక అనేటటువంటిది ఇండియాలో కాఫీ ప్రొడక్షన్లో మేజర్ లీడర్, మేజర్ కంట్రీ, మేజర్ స్టేట్ ఎవరు అంటే కర్ణాటక. సెకండ్ పొజిషన్లో కేరళ ఉంటుంది. కర్ణాటకలో చాలా ప్రదేశాల్లో, వెస్ట్రన్ ఘాట్స్ ప్రదేశాల్లో కాఫీ బీన్స్ ఇక్కడ ఎక్కువ పండిస్తూ ఉంటారన్నమాట. రైట్, సో ఈ 5 మరి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ, స్పెషల్ స్మెల్, వీటిని గుర్తించడం జరిగిందనమాట. నెక్స్ట్ సిర్సి ఏక్రనట్, అంటే మనకు వక్కలు అంటామే తెలుగులో, వక్కలు. సో ఇది అసలు ఏక్రనట్ సెక్టార్లో ఫస్ట్ టైం జిఐ ట్యాగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి సిర్సి అంటున్నాం. కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలో సిర్సి సుపారి అని పిలుస్తూ ఉంటారు. సో ఈ దీన్ని డిఫరెంట్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాయిన్ షేప్లో, పర్ఫెక్ట్ కాయిన్ షేప్లో ఉంటాయి. పర్టికులర్ టెక్స్చర్ అనేటటువంటిది ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. అందువల్ల సిర్సి సుపారి లేదా సిర్సి ఏక్రనట్ అనేటటువంటిది చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ డార్జిలింగ్. మామూలుగా అండి జిఐ ట్యాగ్స్ గురించి నేను ఇంట్రొడక్షన్ చెప్తూ ఏం చెప్పాను, జిఐ ట్యాగ్స్లో ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి లభించిందని చెప్పాను, డార్జిలింగ్ టీకే లభించిందని చెప్పాను. అవునా, మళ్ళీ ఇక్కడ ఏంటి డార్జిలింగ్ 2019 అని రాస్తుంది. డార్జిలింగ్ ప్రాంతంలోనే గ్రీన్ టీ, వైట్ టీ, డార్జిలింగ్ ప్రాంతంలో మనకి ఊలోంగ్ టీ ఇది కదా మనము జనరల్గా. సో ఇలా కాకుండా వైట్ టీ అని, గ్రీన్ టీ అని, బ్లాక్ టీ అని రకరకాల టీ వెరైటీస్ ఉంటాయి. వాటిలో డార్జిలింగ్ ప్రాంతంలోని గ్రీన్ అండ్ వైట్ టీస్ని గుర్తిస్తూ 2019లో దానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ టీ అనేటటువంటిది మామూలు టీ వెరైటీసే, కాకపోతే ఇక్కడ విదరింగ్, ఆక్సిడేషన్ అంటే వాటిని ఎండబెట్టడం అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గానే వీటిని టీకి యూజ్ చేస్తూ ఉంటారు. గ్రీన్ టీ అనేటటువంటిది చైనాలో ఆరిజినేట్ అయినప్పటికీ ఏషియా మొత్తంలో చాలా ప్రదేశాల్లో గ్రీన్ టీ అనేటటువంటిది ఉంది. ఆ మెథడ్ అంతే అండి, మెథడ్, సపరేట్ మెథడ్ అంతే. వైట్ టీ అంటే ఇది డెలికేటెడ్ వైట్ వెరైటీ అన్నమాట. ఇది ప్రాసెసింగ్ చాలా తక్కువ ఉంటుంది. లీవ్స్ అనేటటువంటివి అసలు అవి విచ్చుకోకముందే, ఓపెన్ కాకముందే వీటిని తీసుకొని హార్వెస్ట్ చేస్తారు. అలాగ వైట్ టీ అనేటటువంటిది. మనం టీ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే అస్సాం, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్, నీల్గిరి హిల్స్, సౌత్ ఇండియాలో నీల్గిరి హిల్స్,
తరాయ్ ప్రాంతం, హిమాలయాస్లో తరాయ్ ప్రాంతం అంటే మన ఉత్తరాఖండ్, వీటిలో దీన్ని గ్రో చేస్తారు. ఇండియా అనేటటువంటిది లార్జెస్ట్ కన్స్యూమర్ అన్నమాట, టీలో, టీ కన్స్యూమర్లో లార్జెస్ట్ కన్స్యూమర్, ప్రొడక్షన్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ లార్జెస్ట్ ఎవరు మన చైనా, ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, ఎక్స్పోర్ట్ చేయడంలో ఫోర్త్ లార్జెస్ట్గా ఉన్నాము. సో టీ ప్రొడక్షన్కి సంబంధించి వడగచ్చు ప్రిలిమ్స్లో జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇవి ఈ 2019-20కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్. జిఐ ట్యాగ్ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి స్పెషల్గా రికగ్నిషన్ వస్తుంది కాబట్టి బెస్ట్ ప్రైస్ అనేటటువంటిది వస్తుంది, ఆ ప్రోడక్ట్స్కి బెస్ట్ ప్రైస్ అనేటటువంటిది వస్తుంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఈ ఉద్దేశంతో జిఐ ట్యాక్స్ని ఇస్తూ ఉంటారన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, దీనికి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ రేపు ఇంకొక సెషన్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.